భయపడకు, నువ్వు నా భార్యను చంపావు, అందుకని నీ చెల్లెల్ని నేను చంపను. ఏమిటిదంతా? వీడు నన్ను నా చెల్లెల్ని ఖూనీ చేయడానికి వచ్చాడండి. ఖూనీ చేయాలనే వచ్చాను. నీ చెల్లెల్ని కాదు, నిన్నే. రాస్కల్, ఎంత ధైర్యం లేకపోతే నా ఎదురుగానే ఇంత పొగరుగా మాట్లాడతావు? సార్, వీడిని వెంటనే పోలీసులకు అప్పగించేయండి. రాపోదాం. రవి, పోలీసులు ఫోన్ చేయి. ఒక మాట అతని, నువ్వేం చెప్పద్దు, పోలీసులు ఫోన్ చేయి. చెయ్యండి సార్. ఒకసారి మీ పాట్నా వల్ల జైలుకు పోయాను, ఇప్పుడు మీ పుణ్యమాన్ని ఇంకోసారి జైలుకి పంపాలనుకుంటే మీ ఇష్టం. బాబు గారు, వీడు లోగడ శంకర్ అనే పేరుతో మద్రాసులో ఒక రెడ్డి గారి వద్ద పనిచేస్తుండేవాడు. ఆయన డబ్బు అపహరించాలని వీడు ఆ రెడ్డి గారి కుమార్తె కలిసి నన్ను చిత్రవధ చేసి వాళ్ళ ఆటకి పావుగా ఉపయోగించుకున్నారు. పనవగానే నా భార్యని చంపేశారు. అది మాత్రమే కాదు, ఆ హత్య చేసింది నేనే అని నాకు జైలు శిక్ష పడేట్టు చేశారు. ఇది నిజమని ఎలా నమ్మడం? బాబు గారు, ఆ పిల్ల ఏ ఊళ్ళోనే ఉంది. ఆ రోజు ఫంక్షన్ లో ఎస్ఆర్కే షూట్ చేయడానికి ట్రై చేసింది ఆ పిల్ల. అమేనా? ఆమె ఎక్కడుంది ఇప్పుడు? నాతో నేను చూపిస్తాను. మళ్ళా మా అయ్యగారు వచ్చారు, నిజాలు నువ్వే చెప్పు. మళ్ళా మొత్తం అర్థమైంది సార్. వాడిని పోలీసులకు అప్పగించేశారా? పోలీసులకు అప్పగించవలసింది వాణ్ణి కాదు, నిన్ను. ఏమంటున్నారు? దీనికేమంటావు? నీ గురించి విజయ్ చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను, కానీ నువ్వు ఇప్పుడు మాలను చంపేశావు. నిన్ను నేను వదిలిపెట్టను. నీ వంటి హంతకుడికి చెల్లెళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. అన్నయ్య, ఆయన వదిలే, లేదంటే నీ మర్యాద దక్కదు. ఆయన వదిలిపెట్టావా లేదా? ఏ
ఏమిటి ఇలా పరిగెత్తుకొస్తున్నారు? విజయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి పోయింటారు? నేను చెప్తాను, రండి. ఇది కరెక్ట్ కాదు పార్ట్నర్. నేను గాంధీనో గౌతమ బుద్ధుణ్ణో కానే కాదు. స్వార్థం వల్ల తప్పులు చేసే సాధారణ మానవుల్లో నేను ఒకటి. దానివల్ల కొంతమంది బాధలు పడి ఉండొచ్చు. కానీ ఒకటి మనసారా, మీకు నేను ఒక చిన్న ద్రోహం కూడా చేయాలనుకోలేదు. అందుచేత ఏ నమ్మకంతో మీరు నన్ను పార్ట్నర్గా చేర్చుకున్నారో ఆ నమ్మకంతోనే మనం ఫ్రెండ్స్గా విడిపోదాం. నా భాగం నాకు పంచిచ్చేయండి, మీకు ఏ విధమైన కష్టం లేకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. హత్యలు చేసిన ముద్దా ఇవి? పెద్ద యోగ్యుల్లో ఉపన్యాసం ఇస్తున్నావా? ముందు నేను పోలీసులకు అప్పగిస్తే నాకు మనశ్శాంతి. పార్ట్నర్, నువ్వు ఒక మంచి మనిషివి, కానీ ఈ లోకంలో మంచికి స్థానం లేదు. సార్, మీరు అయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చారన్నది తెలిసిపోయింది. విజయ్ రవి ఇక్కడికి వచ్చేస్తున్నారు. పార్ట్నర్ ఇప్పుడు శవపేటిక మీద పడుకునున్నాడు. వాణ్ణి లోపల దాచిపెట్టి ఎవరు చనిపోయారు? మన మైకేల్, పాపం పోయాడు. మీరు వెళ్తూ ఉండండి. మిస్టర్ పార్ట్నర్, ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ ఛాన్స్. నీ ఆస్తిలో నేను ఒక్క పైసా కూడా అడగలేదు, కానీ నాకు చేరవలసిన ఆస్తి తాలూకు పత్రాలన్నీ ఇక్కడ సిద్ధపరిచుంచాను. అందులో మర్యాదగా సంతకాలు పెట్టే. కమాన్, కమౌట్! Thank you.
ఈ పేటికను ఎవరి కోసమో చేయించాను, ఇప్పుడు నన్నే ఆహ్వానిస్తోంది. జీవితంలో ఒకే ఒక తప్పమ్మానే చేసింది, అది కూడా నీకోసమేనమ్మా. ఆ ఒక్క తప్పుని కప్పిపుచ్చడానికి మళ్ళీ ఎన్నెన్నో తప్పులు చేయవలసి వచ్చిందమ్మా. నేను చస్తున్నందుకు బాధ లేదు, కానీ నిన్ను అనాథగా వదిలిపోతున్నందుకే దిగులు. విజయ్, నేను నీకు ఎన్నో ద్రోహాలు చేశాను, అందుకు నా చెల్లెలి మీద పగ తీర్చుకో. అన్నయ్య